మనసిచ్చిచూడు సీరియల్ ఫిబ్రవరి 26 తారీఖు 2021లో జరిగిన కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సూరి తాను మెసేజ్ చేస్తున్న అమ్మాయి బ్లాక్ డ్రెస్ వేసుకుంటానని చెప్పింది. అందుకని నల్ల డ్రెస్ ఉన్న వేరే అమ్మాయిని చూసి ఆ అమ్మాయి అనుకొని సూరి తప్పుగా అర్థం చేసుకుంటాడు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడి చేయి పట్టుకుంటాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏమో ఏడిపిస్తున్నారు నన్ను అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి సూరిని కొట్టబోతారు. అప్పుడు అక్కడే ఉన్న రేణు ఏమో కొట్టేస్తారేమోనని సూరికి ఫోన్ చేస్తుంది. బ్లాక్ డ్రెస్ వేసుకున్న ఏ అమ్మాయిని చూసినా అది నేనే అనుకుంటావా అని అంటుంది. ఇటు చూడు పక్కన నేనున్నాను అని చూపిస్తుంది. అప్పుడు సూరి వెంటనే రేణుని పట్టుకోవటానికి పరిగెత్తుతాడు. అప్పుడు రేణు సూరి నుంచి తప్పించుకోవటానికి పారిపోతుంది. మరోవైపేమో ఆది భాను కోసం ప్రేమగా లవ్ లెటర్ రాస్తా ఉంటాడు. ఈ లెటర్ చదివితే భాను ఎప్పుడు తనతోనే ఉంటుందని అనుకుంటారు. ఈ విషయం తెలిసిన చంద్రకళేమో వెళ్ళి వాళ్ళ పిన్నికి ఆది భాను గురించి లవ్ లెటర్ రాశాడు, అది కనుక చదివితే భాను వాళ్ళిద్దరు బాగా కలిసిపోతారు అని అంటుంది. అప్పుడు పద్మేమో వాళ్ళిద్దరు కలవటానికి వీల్లేదని అంటుంది. ఆ తర్వాత చంద్రకళ ఒక నాటకం ఆడుతుంది, వాళ్ళ పిన్నిని ఆయాసం వచ్చినట్టు నటీయమంటుంది. ఆ తర్వాత చంద్రకళ ఆది దగ్గరికి వెళ్ళి పిన్నికి మళ్ళీ ఆయాసం తిరగబడినట్టుంది అని చెబుతుంది. అప్పుడు ఆది వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి తీసుకువెళ్దాము అని అంటాడు. అప్పుడు పద్మేమో అంత సీరియస్గా ఏమి లేదని చెబుతుంది. చంద్రకళ ఏమో ఇన్హీలర్ అయిపోయింది, ఇన్హీలర్ తీసుకురా అని అంటుంది. అప్పుడు భాను అప్పుడు ఆది ఇన్హీలర్ తీసుకురావటానికి బయటికి వస్తాడు. అప్పుడు దారి మధ్యలో భాను కనపడుతుంది. ఆది భానుని ఎక్కించుకుంటాడు, మెడిసిన్ కోసం బయటకు వచ్చారని చెప్తాడు. అది విని భాను ఏమో మెడిసిన్ కోసం వచ్చారా, వాడిని దిగిపోతానని అంటుంది. అప్పుడు ఆది వద్దు నిన్ను ఇంటి దగ్గర దింపుతానులే అని అంటాడు. అప్పుడు భాను ఏమో నేనేమో చిన్నపిల్లనా దింపటానికి అని అంటుంది. అప్పుడు ఆది ఏమో నాకైతే మన ఇద్దరం కలిసి లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు భాను ఏమో ఇప్పుడు పెట్టుకునేరు, ముందు మెడిసిన్ ఇవ్వండి, ఆ తర్వాత రోజు చూద్దామని అంటుంది. ఆ తర్వాత ఆది భానుని ఇంటి దగ్గర దింపేస్తాడు. ఆ తర్వాత మెడిసిన్ తీసుకురావటానికి వెళ్తాడు. రూమ్లో పెట్టిన నా లెటర్ చదివితే భాను నా ప్రేమను అర్థం చేసుకుంటుందని భావిస్తాడు. ఇక భాను ఏమో ఆది రాసిన లెటర్ని చదువుతుంది. ఆది లెటర్లో ఏం రాశాడంటే, మన ఇద్దరం దగ్గరగా ఉన్న దూరం కనపడుతుంది, నువ్వు నాకు భార్యగా ఎన్నో పనులు చేశావు కానీ భర్తగా ఆమోదించలేదు అని చెప్తున్నావు. ఈ అన్నిటికీ కారణం మన ఇద్దరి మనసుల మధ్యలో ఏముందో మనం బయట పెట్టుకోకపోవటమే అని అంటాడు. ఆది రాసిన లెటర్ చదివి భాను ఎంతగానో ఆనందపడుతుంది. ఆది వచ్చినప్పుడు తనను మాటేసుకున్నట్లు ఊహిస్తుంది. ఇవి మనసిచ్చిచూడు సీరియల్ ఫిబ్రవరి 26 తారీఖు 2021లో జరిగిన కొన్ని విషయాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.